నమస్కారం అండి. కుంభరాశి వారి గ్రహ కదలికలు ఏ రకంగా ఉన్నాయో మనం తెలుసుకుందాం. ఈ జూన్ మాసంలో కుంభరాశి వారికి శుక్రుడు 4వ ఇంట్లో సంచారం చేస్తున్నారు, రాహు 5వ ఇంట్లో సంచారము, కేతువు 11వ ఇంట్లో సంచారం చేస్తున్నారు, శని 12వ ఇంట్లో సంచారము, గురువు 12వ ఇంట్లో సంచారం. కుంభరాశి వారు జూన్ మాసంలో కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యంగా గురు శనుల సంచారం 12వ ఇంట్లో ఉండటం వల్ల ఆధ్యాత్మికత ఎక్కువగా పెంచుకోవాలి. ముఖ్యంగా పనుల్లో ఆటంకాలు, జాప్యము, కొంత నిరాశ మీ చుట్టూ ఉండవచ్చు. కుంభరాశి వారి కొద్దిగా ఏలినాటి శని ప్రభావం వల్ల కూడా అనారోగ్య సమస్యలు, పనుల్లో జాప్యము, విసుగు, కోపము, చుట్టూ ఉన్న వ్యక్తులు మీకు సహాయ సహకారాలు అందించలేకపోవచ్చు. వృత్తుల్లో ఉన్న వాళ్ళకి పై అధికారుల యొక్క మనస్తాపము, ఇదంతా కూడా కుంభరాశి వారికి కనిపిస్తుంది. దైవబలాన్ని ఎక్కువగా పెంచుకోండి. కుంభరాశి వారి సంతానం ఎవరైతే ఉంటారో సంతానం వల్ల కూడా సంతానానికి కొన్ని అనారోగ్య సూచనలు, సమస్యలు, చిక్కులు పెరిగే అవకాశం కనిపిస్తుంది. జూన్ 3వ వారం వరకు చాలా ఓపికతో కుంభరాశి వారు వ్యవహరించాలి. ముఖ్యంగా కుంభరాశి వారికి పనుల్లో జాప్యం, అలాగే నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న వాళ్ళకి స్పెక్యులేషన్ వ్యాపార రంగానికి అంత అనుకూలంగా లేదు కుంభరాశి వారి. కాబట్టి మీ నిర్ణయాలన్నీ కూడా వచ్చే మాసానికి వాయిదా వేసుకోవడం మంచిది. స్పెక్యులేషన్ వ్యాపార రంగానికి కూడా అంత అనుకూలమైన పరిస్థితి కుంభరాశి వారికి కనిపించట్లేదు. ముఖ్యంగా పై అధికారుల యొక్క మనస్తాపము, ఒత్తిడి, అనారోగ్య సూచనలు జూన్ 2వ వారం నుంచి కొద్దిగా అనారోగ్య సూచనలు ఉన్నాయి. ఈ విషయంలో జాగ్రత్త వహించండి. చాలా ఓపికగా ఈ మాసంలో కుంభరాశి వారు వ్యవహరించే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చేసుకోవాల్సిన పరిహారాల్లో కుంభరాశి వారు గురువారం రోజు దత్త ఆరాధన చేయటం వల్ల గురుబలం బాగా పెరుగుతుంది. ఏదైతే శుభత్వము అన్నది తక్కువగా ఉంది, అంటే మంచి విషయాలను వినటం కానీ మంచి ఆలోచనలు చేయటానికి అనుకూలమైన గ్రహస్థితి కుంభరాశి వారికి కనిపించట్లేదు. కాబట్టి కొంత దత్త ఆరాధన గురువారం రోజు చేయండి. శనివారం రోజు హనుమాన్ చాలీసాని పఠించడం వల్ల మానసిక ధైర్యం పెరుగుతుంది. దైవబలంతో పాటు మానసిక ధైర్యం ఎప్పుడైతే పెరుగుతుందో మీరు తలపెట్టిన పనులు, కార్యాలన్నీ కూడా కొద్దిగా జాప్యమైనా కూడా మంచి సత్ఫలితాలను మీరు పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు కొద్దిగా అధిక శ్రద్ధ చదువుల పట్ల వహించే పరిస్థితి కనిపిస్తుంది. నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కొద్దిగా సహనం పాటించండి. ఎందుకంటే వచ్చే మాసాల్లో కొద్దిగా అనుకూలత మీకు పెరగచ్చు. ప్రస్తుతము నిరుద్యోగం కానీ, విద్యార్థులకు కొన్ని డిసప్పాయింట్మెంట్స్ కానీ, ఇవన్నీ కూడా కుంభరాశి వారికి మాసంలో కనిపిస్తున్నాయి. ఈ విషయాల్లో మీరు మనోధైర్యంగా ఉండండి. అలాగే దైవ బలాన్ని ఎక్కువగా పెంచుకోండి. సమయానికి ఆహారాన్ని తీసుకోండి. అనారోగ్య సమస్యలు రాకుండా, ఒత్తిడి పెరగకుండా మంచి ఆహారం తీసుకోవడం వల్ల ఈ మాసంలో కుంభరాశి వారికి మానసికమైన ధైర్యం చాలా వరకు పెరుగుతుంది. స్వస్తి.